ఇంకా సంక్షేమ విషయానికి వస్తే మన రాష్ట్రంలో ఉన్న అరకొర సంపద ప్రజల సంక్షేమానికి ఎందుకు పనికి రావట్లేదు పెన్షన్లు ఇస్తాను అన్నారు జగన్ మోహన్ రెడ్డి గారు 3000 రూపాయలు అన్నారు అక్కడ మాట తప్పారు ఈ రోజుకి అంత ఇస్తున్న పరిస్థితి లేదు ఇంతకు ముందు పెన్షన్ కోసం ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే వెంటనే ఇచ్చే పరిస్థితి కానీ ఇప్పుడు సంవత్సరానికి రెండు సార్లు ఇస్తారంట అట్లాగే డబ్బులు లేక ఎంతో మంది పెన్షన్ దారుల్ని ఆ లిస్టులోంచి తొలగిస్తా ఉన్నారు ఇదే రకంగా సంక్షేమం అంతా జరుగుతా ఉంది ఈ రోజు హౌసింగ్ గురించి మనం మాట్లాడుకుందాం టిట్కో హౌసింగ్ విజయనగరంలో 4000 ఇళ్ళు ఇంచుమించు 90% తెలుగుదేశం పార్టీ హయాంలో పూర్తి చేశాం లబ్ధిదారులు ఎవరనేది కూడా తెలియజేశాం కానీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయ్యింది ఇప్పటికే లబ్ధిదారులకు కనీసం ఒక్క ఇల్లు కూడా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు చివర్లో ఉండిపోయిన ఆ చిన్న చిన్న పనులు కూడా మీరు పూర్తి చేయలేకపోతున్నారా మీకు అసలు ప్రజలకు మంచి చేద్దామన్న శ్రద్ధ ఉందా లేదా లబ్ధిదారులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు లోన్ తీసుకుని మరీ 100,000 రూపాయలు కట్టడం అనేది జరిగింది ఈ రోజుకి ఇల్లు ఇవ్వకపోవడం వల్ల ఈ లోన్ల మీద వడ్డీలు కడుతున్నారు అట్లాగే వారి ఇల్లు కూడా అద్దెలు కట్టుకుంటున్నారు దీనివల్ల దిగువ మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు తీవ్రమైన భారాలు మోస్తా ఉన్నారు ఇక మనం మాట్లాడుకుంటే రైతులకు అసలు సంక్షేమం ఎక్కడైనా జరుగుతా ఉందా ధాన్యం కనీసం కొనుగోలు లేదు పంటలకు కనీసం మద్దతు ధరలు లేవు పండగ అయిపోయి 2 నెలలు అవుతా ఉంది ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్న పరిస్థితులు లేవు ఇకపోతే నిన్నే బడ్జెట్ అనేది వచ్చింది మనందరికీ తెలుసు ఇప్పటివరకు నాకు తెలిసిన విషయం ఏంటంటే కార్లకి మొబైల్ ఫోన్లకి మొబైల్ నంబర్లకి ఫ్యాన్సీ నంబర్లు ఉంటే అనుకున్నాను ఇప్పటివరకు కానీ మన రాష్ట్ర మంత్రులు ఏ రకంగా ఉన్నారంటే బడ్జెట్ కూడా తెగ ఫ్యాన్సీగా 256 అంట ఓని దీని ద్వారా ఏమైనా జరుగుతుందా అంటే ఏమీ లేదు అంకెల గారిడి మాత్రమే చేస్తా ఉన్నారు ఒక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాలి ప్రభుత్వం గురించి అదేంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ ప్లాన్ కోసం వేల కోట్లు బడ్జెట్ లో పెట్టారు కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతా ఉందంటే ఇది ఆ అణగారిన వర్గాల కోసం ఆ వివక్షకు గురైన వర్గాల కోసం ఖర్చు చేయట్లేదు అదేంటయ్యా అంటే మేమిచ్చే పెన్షన్ లోనే ఎస్సీలకు కూడా ఇస్తున్నాము మేమిచ్చే పెన్షన్ లోనే ఎస్టీ సోదరులకు కూడా ఇస్తున్నాము అందుకు ఆ సబ్ ప్లాన్ లో ఉన్న నిధులన్నీ కూడా మేము ఈ రకంగా ఖర్చు చేసేస్తున్నామని చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే అసలు ఇటువంటి మహత్తరమైన ఐడియాలు ఏ రకంగా వస్తాయో కూడా మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైంది ఏ రకంగా విఫలమైంది సంపద సృష్టించడంలో విఫలమైంది ఉన్న నిధుల్ని మంచిగా సంక్షేమం చేయడంలో కూడా విఫలమైంది దీనివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల మీద లేనిపోని భారాలు మోపుతున్నారు ఈ రోజు మనం చూసుకుంటే ప్రతి దగ్గర ధరలు పెరిగిపోయాయి అయ్యా ఈ రోజు ఎవరైనా హౌసింగ్ కట్టించుకోగలిగిన పరిస్థితిలో ఉన్నారా ఇసుక ధరలు పెరిగిపోయాయి సిమెంట్ ధరలు పెరిగిపోయాయి ఇనుప ధరలు పెరిగిపోయాయి మరి పేదవాడు ఇల్లు ఏ రకంగా కట్టించుకుంటాడు పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి ఎవరైనా కారు వేసుకుని బయటకు రాగలిగిన పరిస్థితి ఇంకా ఉందా అట్లాగే నిత్యావసర సరుకుల ధరలు కూరగాయల ధరలు పెరిగిపోయాయి నూనె ధరలు పెరిగిపోయాయి అన్ని పెరిగిపోయాయి నిన్నే ఒక రైతు నా దగ్గరకు వచ్చి అంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బతకడం అనేది కష్టం అయిపోయింది అని ఈ రకంగా ఈ వైకాపా ప్రభుత్వంలో అభివృద్ది లేదు సంక్షేమము లేదు డబ్బులు తీసుకురాలేక సంపద సృష్టించలేక మన జోబీలకే కన్నాలు పెడుతున్నారు మన దగ్గర డబ్బులు తీసుకుని అంతలో కొంత మొత్తాన్ని తిరిగిస్తా ఉన్నారు చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఏమండి పన్నులున్నవి సంపన్నుల దగ్గర డబ్బులు తీసుకుని మిగిలిన వారికి అభివృద్దికో సంక్షేమానికో ఇవ్వడానికి కానీ ఈ రోజు అందరి దగ్గర చెత్త పన్ను ఏంటండి ఇంటి పన్ను తీసుకుంటుంది ఎందుకు